మిచం తుఫాను సహాయక చర్యల పర్యవేక్షణను జిల్లా ప్రత్యేక అధికారి జి జయలక్ష్మి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి స్థానిక కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావిత స్థితిగతుల్ని వారు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను ముంపు ఏర్పడబోయే ప్రాంతాలను ముందుగా అంచనా వేసి సురక్షితంగా ప్రజలను తరలించి సహాయ పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వసతి సౌకర్యాలను కల్పించాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయట తిరగరాదని ఆమె సూచించారు. కంట్రోల్ రూమ్ నందు తుఫాను నేపథ్యంలో ఖరీఫ్ సేకరణ మానిటరింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియను ఆమె ఆన్లైన్లో, ఆఫ్లైన్లో పరిశీలించారు. ట్రక్కు జనరేషన్ మిల్లర్లు, ఎకనాలజీ మెంట్ జీపీఎస్ కస్టోడియన్ అధికారులు పనితీరు, తేమ శాతం, ఎఫ్ఏక్యూ ప్రమాణాలు, ఈకేవైసీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్డ్, ఆర్డర్ జనరేషన్ ఇత్యాది అంశాలను ఆమె కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా తుఫాను సహాయక చర్యల కంట్రోల్ విభాగం పనితీరును, జిల్లాలో ఉద్యాన సాగు అంశాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా కలెక్టర్ జిల్లాలో తుఫాను స్థితిగతుల ప్రభావాన్ని, తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను ఆమెకు వివరించారు. కందుకూరు దాటి హాఫ్ అన్ అవర్ బ్యాక్ అది మూవి చీరాల చెట్లు పెట్టే చాలా ఎక్కడ నుంచి వస్తుంది ఇది మనది కాదు సార్ ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు మస్ కూడా అవేర్నెస్ వచ్చేసింది కలెక్టర్ ఆఫీస్ నోడల్ ఆఫీసర్.